శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే, కన్యారాశిని చూస్తే కుటుంబ స్థానంలో రవి కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. తృతీయ స్థానంలో మనం చూస్తే కేతు, చతుర్థంలో మనకు శుక్రుడు, అలాగే పంచమలో చూసేసరికి గురు శని. ఇక్కడ విశేషం ఏంటంటే వరుసగా 1, 2, 3, 4 స్థానాల్లో కంటిన్యూస్గా గ్రహాలు ఉన్నాయి. అంటే కన్యారాశి వారికి వరుసగా 5 గ్రహాలు, అంటే 1, 2, 3, 4, 5 ఒకటో రాశిలో ఏమి లేకపోయినప్పుడు 2, 3, 4, 5లో ఉన్న గ్రహాలు కంటిన్యూస్గా ఉండడము, తర్వాత భాగ్యంలో రాహు ఉండడం. ఇవేమవుతున్నాయంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 15 డేస్లో మనకేంటంటే ధన, కుటుంబ, వాక్, విద్యాస్థానము, భాతృస్థానము, చతుర్థ స్థానం అంటే ఇల్లు, వాకిలి, వాహన స్థానం, పంచమ పుత్రస్థానం, ఈ 4 అంటే పర్సనల్గా ఈ కన్యారాశి వారికి కొంత మానసిక ఒత్తిడి తీసుకొస్తూ కొంత శుభకార్యాలు, శుభవార్తలు కూడా వినే అవకాశం, పర్సనల్ లైఫ్ మీద బాగా కనబడే అవకాశం ఉంటుంది. బిజినెస్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ అందరికీ బాగుంటుంది కన్యారాశి వారికి. ఈ బిజినెస్ లైఫ్ దగ్గరకు వచ్చినప్పుడు భాగ్యంలో ఉన్న రాహు కొంత లక్ని ఇస్తాడు, కానీ ఆ లక్ కూడా చేతికి వచ్చేసరికి న్యూట్రల్గా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇంట్లో మీరు శుభకార్యం చేయడానికి అవకాశం ఉంటుంది, శుభమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, గురు ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది, పిల్లలకు వివాహ వ్యవస్థలో చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడం, వైవాహ జీవనం కోసం చేసే ప్రయత్నాల్లో లాంగ్ టర్మ్ లాస్టింగ్, చాలా కాలంగా వివాహం జరగట్లేదు అన్నది కానీ ఇనిషియేట్ చేసుకోగలిగితే అది సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఈ 15 రోజుల్లో. ఈ యొక్క 15 రోజుల్లో ఆఖరి 15 రోజులు అనుకోండి, ఈ సంవత్సరానికి మీకు ఒక అవకాశం కలుగుతుంది. సో అటువంటి ప్రయత్నాలు చేసుకోవడం బాగుంటుంది. అయితే కుటుంబంలో మీకు రవి, కుజుడు ఈ 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత కుటుంబపరంగా మీకు వ్యతిరేకత ఏర్పడే అవకాశం కనబడుతుంది. కుటుంబంలోని జరుగుతున్న చిన్న చిరాకుల పరాకుల వల్ల వ్యతిరేకత రావడము, అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడము, కుటుంబ సమస్యలు కొన్ని ఎక్కువగా జరగడము, అంటే భార్యాభర్తల మధ్యనే కాదు అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ఇలాంటి వాళ్ళ మధ్య కూడా చిరాకుల పరాకులు కలగడము, అది కొంచెం హైయెస్ట్ పీక్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సమన్వయపరుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇక్కడ చూసినసరికి 3వ ఇంట్లో కేతు ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో ఉన్న శుక్రుడు వల్ల, రాజశానికి యోగకారకుడైన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం, అది గురుడి ఇంట్లో ఉండడం వల్ల కొంచెం బలహీన పడినట్టే మనం చెప్పడానికి అవకాశం ఉంది. చేయాలనుకున్న పని మీకు అవకాశాలు కలిగినా కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు. దాంతో మీ కళ్ళ ముందే మీకు తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మీ చేతులు కట్టేసినట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈ యొక్క 15 రోజుల్లో. దాన్ని మీరు ఎంత బాధ కలిగినప్పటికీ కూడా మీరు అనుభవించక తప్పదు, అనుభవించవలసిన అవసరం బాగా కనబడుతుంది. పంచంలో ఉన్న గురు శనిలో గురు దృష్టి పడింది కాబట్టి సాఫ్ట్ సేఫ్ దుర్జోన్ ఉంటాయి, అయినప్పటికీ మీకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు. బై ది ఎండ్ ఆఫ్ ది డే అంటే 15 నవంబర్ కల్లా మీకు గురువు వల్ల కొంత మంచి ఫలితమే వస్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. అదృష్టం కొంత చేతికొచ్చి మిస్ఫైర్ అయ్యి అక్కడ ఆగినట్టుగా కనబడుతుంది. దాన్ని తీసుకోవడానికి మీరు చేసుకోవడానికి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే రాహు గాయత్రి మంత్రాన్ని చేయడం ప్రయత్నించండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్. ఇది రాహు గాయత్రి మంత్రం అంటాం. ఇటువంటి మంత్రాన్ని సాధన చేసుకుంటే మీకు ఆ లక్ ఇచ్చే ప్లేస్లో రాహు ఏం చేస్తారంటే మిస్ఫైర్ చేయకుండా మీ చేతిలో వచ్చేటట్టు చేస్తాడు, ఆర్థిక బలాన్ని మళ్ళీ పెంచడం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా చేయండి, మీకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.